गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मैं श्रीगुरवीं नमः श्रीगुरुभ्यो नमः श्रीसाईनाथाय नमः जगद्गुरुश्रीदत्तात्रेयाय नमः ॐ श्रीसाईनाथाय नमः శ్రీ సాయి సచ్చరిత్రము పన్నెండవ అధ్యాయం ప్రస్తావన కాకా మహాజని బావు సాహెబ్ ధూమల్ నిమోన్కర్ భార్య నాసిక్ నివాసి యగు మూలే శాస్త్రి రామభక్తుడైన డాక్టర్ ప్రస్తావన శిష్ఠులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములో తెలుసుకున్నాము కానీ సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవాడును ఒక్కటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు సద్గురుశ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా వారు వారికి దేనియందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా ఉండువారు కిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకొ కొనవలనను బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలెనని అనుకొనినరు కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశము కలుగలేదు బాబాను దర్శించవలెనను కోరిక గల వారనేకులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసి కొన్నను బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను అచ్చట ఉండలేకుండిరి ఎవ్వరూ తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండిరి అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడిలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే షిరిడి వచ్చు వచ్చుచుండెను కాబట్టి సర్వం బాబా ఇష్టము పైననే ఆధారపడియుండెను మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను అచ్చటొక వారం రోజులు ఉండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలనని అనుకొనెను బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను కానీ ఏదో జవాబు ఇవ్వవలెను కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయెదనని కాకా జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లనెను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనులంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను అందుచే ఆ మరుసటి దినమే కాక మహాజని షిరిడి విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను ఆఫీస్ మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను ఈ విషయమై యజమాని కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బావుసాహెబ్ ధూమల్ పై దానికి భిన్నమగు కథ ఇప్పుడు వినుడు ప్లేడర్ వృత్తిలో ఉండిన బావు సాహెబ్ ధూమల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడీకి పోయెను బాబా దర్శనము చేసుకొని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేసెను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాట్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసెను తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేట్లు దానిని విచారించిరి తుట్టతుదకు ధూమల్ దానిని గెలిచిను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనదారుడు గౌరవ మెజిస్ట్రేటు అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను ఆ దంపతులు తమ సమయం అంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుణ్ణి అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకొనెను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావలెనని భర్త చెప్పెను ఆమె సందిగ్ధములో పడెను ఏమి చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయునాథుడే ఆమెను అప్పుడు ఆదుకొనెను బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలుగు వారితో ఉండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి ఇమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులు ఉండి రా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడికి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలముగా ఉండెనో గమనించుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేసెను నాసిక్ నివాసియగు మూలే శాస్త్రి మూలే శాస్త్రి పూర్వాచార పరాయుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రములో దిట్ట అతడు నాగాపూర్కు చెందిన కోటీశ్వరుడకు బాపు సాహెబ్ భూటిని కలసి కొనుటకు షిరిడీకి వచ్చెను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో వారందరికీ పంచిపెట్టు చూండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు తినువారు ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగనే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలెడివి అరటిపండ్లు ఒలచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద మూలే మూలేశాస్త్రి సాముద్రికము తెలిసినవాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగను బాబా దానిని అసలు పట్టించుకునక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తరువాత అందరూ వాడా మూలే మూలేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రము మొదలుగున్నవి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు అనగా ఎర్ర రంగు తయారుగా ఉంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనును ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్నహారతి కొరకు సర్వం సిద్ధమయ్యను హారతికి తనతో వచ్చెదరా అని శాస్త్రిని బూటి అడిగను సాయంకాలము బాబా దర్శనము చేసుకునదెనని శాస్త్రి బదులు చెప్పెను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను బూటీ స్వయముగా దక్షిణ పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగనే అతడు ఆశ్చర్యపడిను తనలో తాను ఇట్లనుకొనెను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేను ఆయన ఆశ్రితును కానీ వారికి నేనెందులకు దక్షిణ ఇయ్యవలెను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయెను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరును మడితోనున్న తాను మసీదులో అడుగిడిన మైల పడిపోవుదనని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరిను హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువగు స్వామి కూర్చొని ఉండెను అతడు ఆశ్చర్యపోయెను అది కళ నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను తాను పూర్తి జాగ్రత్తవస్థలోనే ఉన్నాడు భ్రాంతి అగుటకు వీలులేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటకు ఎట్లు వచ్చెను అతనికి నోట మాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడెను బాబా హారతి పాడుచుండగా మూలేశాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులమునకు చెందినవాడను పవిత్రుడనను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఒరచి కండ్లు మూసుకొనెను లేచి కండ్లు తెరిచి చూచుసరికి వానిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కాన్పించెను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి మూలేశాస్త్రి మైమరచెను మిక్కిరి సంతుష్టి చెందెను అతని నేత్రములు సంతోష భాష్పములచే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ ఉసంగెను తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనము అయినదనియు చెప్పెను బాబా యొక్క ఈ ఆశ్చర్యకరమైన లీలలను కాంచిన వారందరూ అచ్చరు పొందిరి గేరు తెండు కాషాయ వస్త్రములను ధరించెదా అని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థమును అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామల్తాదార్ తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీకి వచ్చెను షిరిడీ బయలుదేరుటకు ముందు తన స్నేహినితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడని తాను షిరిడీకి పోయి ఒక మొహమ్మదీయునికి నమస్కరించ మనస్సు అంగీకరించుట లేదని చెప్పాను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరని కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలెనని మామలతాల్దారు కోరెను దానికి ఆ డాక్టర్ సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడి తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితురని అందరూ అడిగిరి తన ఇష్టదైవముకు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఉనర్చితినని డాక్టర్ బదులిడును అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కాన్పించెను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమీ వారు ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెడును ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెలుట మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ ప్రియ స్నేహితుడొకడు కాంధేష్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను బాబాకు నమస్కరించగనే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు రమ్మని పిలిచితరా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించెను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనమైన ఆనందాన్ని అనుభవించను ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబాయందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకొనిన నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసము ఉంచవలెను వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీలలను చెప్పెదము పన్నెండవ అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు